हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल नेनु ओक मंची स्पेशल रेसिपी तो मी मुंदुकोच्चानु। इवाल रेसिपी वच्चेसी चिकेन करी। ई चिकेन करी लोकी ग्रेवी थिक्कुगा रावाली, अलागे टेस्टीगा उंडाली, अलागे मुक्कलु साफ्ट्गा उडकालंटे ई प्रासेस लो ओकसारी ट्राई चेयंडी। सिंपल अंड टेस्टी स्पैसी चिकेन करीनी एला रेडी चेसुकोवाली, देन प्रासेस एंटो चूद्दामु। ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 kg స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఆ తర్వాత అందులో 2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ స్పూన్ని యూజ్ చేస్తున్నాను, దీంతో 2 teaspoon వేసుకున్నాను. ఆ తర్వాత అందులో 1/2 teaspoon salt వేసుకోవాలి. మనం కర్రీ చేసుకునేటప్పుడు వేసుకుంటాము కాబట్టి ఇలా కలిపేటప్పుడు కొంచెం salt యాడ్ చేసుకుంటే చికెన్ మరింత టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత అందులో 1/2 teaspoon పసుపును యాడ్ చేసుకోవాలి. మెయిన్ చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పట్టించుకుంటే చికెన్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే ఈ చికెన్ కర్రీ మరింత బాగుంటుంది. ఆ తర్వాత అందులో 1 teaspoon కారం వేసుకోవాలి. తర్వాత 1/2 teaspoon గరం మసాలా, 1 teaspoon ధనియాల పౌడర్, ఆ తర్వాత 1 teaspoon బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇది మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో ముందు వీడియోస్లో పోస్ట్ చేశాను కదా, మీకు కావాలంటే దీని లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. 2 teaspoon ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 cup పెరుగు తీసుకోవాలి. పెరుగును ఫస్ట్ ఉండలు లేకుండా చిలికి ఇందులో వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం ద్వారా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది, థిక్గా ఉంటుంది. చూసారా, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు వదలకుండా తినేస్తారు. చికెన్ చేసుకున్న ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారు. ఇలా స్పైసెస్ అన్నీ చికెన్కి ముందే పట్టి ఒక ఓవర్ నైట్ మొత్తం మ్యారినేట్ చేశారనుకోండి, చికెన్ కర్రీ చాలా బాగా వస్తుంది. గ్రేవీ థిక్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. చికెన్లో మసాలాలన్నీ వేసి పట్టించి మనం మ్యారినేట్ చేశారనుకోండి, నానబెడితే ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి, స్మాష్ చేసుకుంటూ దాన్ని అంతా బాగా కలుపుకోవాలి. దానిపైన ప్లేట్ పెట్టుకొని ఆ బాండీని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం చికెన్ రెడీ చేసుకుని ఒక రోజు ముందు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. లేదు అంత టైం లేదనుకుంటే ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే చికెన్ కర్రీ చాలా బాగా వస్తుంది, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్టవ్ పైన ఒక వెడల్పాటి లోతు ఉన్న గిన్నెను పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 5 teaspoon వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి. నేను ఇక్కడ 3 medium size ఉల్లిపాయలను తీసుకున్నాను. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఈ కర్రీ టేస్టీగా రావాలంటే ఉల్లిపాయల్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. చూసారా, ఈ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 1-2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో వేసి పట్టించాం కదా, అలాగే పోపులో కూడా వేసుకుంటే కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. చూడండి, మసాలాలు చికెన్కి బాగా పట్టాయి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒకసారి బాగా కలిపి దాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ పోపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని దానిపై మూత నుంచి ఆ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మన ఈ చికెన్ని కొంచెం ఉడికించుకోవాలి. అది కొంచెం ఉడికాక దానిలో సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది.
దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. చికెన్లోని లివర్స్ ఉంటాయి కదండి, చికెన్తో వేసుకోకుండా ఇలా కొంచెం సగం ఉడికాక వేసుకుంటే నుజ్జుగా కాకుండా మనకి చాలా బాగా ఉడుకుతాయి. మనం ముందే వేసుకుంటే అవి నుజ్జు నుజ్జు అయిపోతాయి కాబట్టి ఇలా సగం ఉడికాక వేసుకుంటే చికెన్తో పాటు ఇవి కూడా చక్కగా ఉడికిపోతాయి. చూడండి టమాటాలు సాఫ్ట్గా ఎంతవరకు, దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. ఇక్కడ టమాటాలు బాగా ఉడికిపోయాయి. అలా ఉడికిన తర్వాత అందులో 2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 2 టీ స్పూన్ వేసుకున్నాను. కారం ఘాటు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఒక 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత నుంచి కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కారం కొంచెం మగ్గాక అందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. మనం చికెన్కి ఆల్రెడీ బిర్యానీ మసాలాలు ధనియాల పౌడర్ ఇవన్నీ పట్టించుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇల్లంతా గుమగుమలాడుతుంది. ముక్కలు మునిగేంత వరకు కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మనకి గ్రేవీ కొంచెం లూజ్ అయిపోతుంది. గ్రేవీ థిక్గా రావాలనుకుంటే మనం కొన్ని వాటర్ వేసుకొని ఈ చికెన్ని ఉడికించుకోవాలి. వాటర్ వేసుకున్నాక దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. గ్రేవీ థిక్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది కొంచెం థిక్గా అయిన తర్వాత, దగ్గర పడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు. ఆ తర్వాత చికెన్ కర్రీ చిక్కగా అయినంతవరకు ఉడికించుకోవాలి. చూడండి మనకి ఇక్కడ ఆ గ్రేవీ థిక్గా అయింది కదా, అలా థిక్గా అయిన తర్వాత అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూడండి గుమగుమలాడే స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి గ్రేవీ కూడా చాలా థిక్గా వచ్చింది, చూస్తుంటేనే నోరుతుంది కదా. ఇలా రెడీ చేసుకున్న చికెన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఆలస్యం చేయకుండా మీరు కూడా రెడీ చేసుకోండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ టైం వంట చేసేవారికి కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.